బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ అభ్యర్థులు ఎలక్షన్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కోడ్ను ఎలా ఫాలో కావాలి తదితర అంశాలపై కేసీఆర్ అభ్యర్థులకు వివరించనున్నారు. బి ఫామ్లు అందజేసిన అనంతరం బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ అభ్యర్థులు ఎలక్షన్ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. ఆయన ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కోడ్ను ఎలా ఫాలో కావాలి తదితర అంశాలపై కేసీఆర్ అభ్యర్థులకు వివరించనున్నారు. బి ఫామ్లు అందజేసిన అనంతరం బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మేనిఫెస్టోలో ముఖ్య అంశాలుగా ఏముండబోతున్నాయి? మరికొద్దిసేపట్లో అంటే 11 గంటలకి ఆయన మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏమైనా అప్డేట్స్ అందాయా? చందు, ఖచ్చితంగా మరి తెలంగాణ సీఎం కేసీఆర్ మరి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు చెక్ పెట్టే విధంగా కూడా మరి ఈ రోజు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. దీంట్లో మనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ కూడా మరి కర్ణాటకలో ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం లాంటి వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. మరి గతంలో ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మికి సంబంధించి 116,000 కలుస్తున్నారు, ఇప్పుడు దాన్ని 216,000 పెంచే ఆలోచన చేస్తున్నారు. అలాగే మరి చదువుకునే అమ్మాయిలకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించే ఆలోచనలో చేసినట్టున్నారు. అలాగే తెలంగాణ లో ఇప్పుడు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఆటగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక 4 రోజులుగా కూడా దీనిపై కసరత్తు చేస్తున్నారు. సో ఈ రోజు మేనిఫెస్టో మరి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎవరైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి ఫామ్లు అందజేయడంతో పాటు వారితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కూడా సీఎం కేసీఆర్ మరి దిశానిర్దేశం చేయనున్నారు. సో ఓవరాల్ గా మరి ఈ రోజు సీఎం కేసీఆర్ ఒకవైపు మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటూ మరొక వైపు బి ఫామ్లు కూడా అందజేస్తున్న క్రమంలో మరొక వైపు కూడా ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు హుస్నాబాద్ నుంచి కూడా ఆయన శ్రీకారం చుట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. శ్రీనివాస్, ముఖ్యంగా మనకు కొన్ని మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు ఇవేగా అంటూ కూడా కొన్ని చెప్పుకొస్తున్నారు. అంటే దాదాపు 57 ఏళ్లు దాటినటువంటి రైతులకు పెన్షన్, అదేవిధంగా కేసీఆర్కి సాయం 15,000, ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి కూడా 10 లక్షల వరకు పెంచినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎకరానికి 2 బస్తాల ఉచిత యూరియా ఇస్తారని చెప్తున్నారు. గ్యాస్కి సంబంధించి, వంట గ్యాస్కి సంబంధించి 400 రూపాయల సబ్సిడీ అని చెప్తున్నారు. నిరుపేద మహిళలకు నెల నెల 3,000 జీవనభృతి అని చెప్తున్నారు. పేద కుటుంబాల కోసం కేసీఆర్ బీమా పథకం. అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో, ఎలక్షన్ కాంపిటీషన్లో ఎలా చూడాలంటారు వీటిని? ఖచ్చితంగా మరి మొన్న మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏదైతే మరి వాళ్ళు ముందే పేపర్ లీక్ చేసిన విధంగా కూడా మరి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా తెలంగాణ కేసీఆర్ మేనిఫెస్టో
చేస్తున్నారని చెప్పిన సంగతి మాకు తెలిసిందే. ఇక అందరి అంచనాలను కూడా మరి ఆయన అందుకుంటారని కూడా అంతా భావిస్తున్నారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇప్పుడు మరి గతంలో ఎన్నికల మేనిఫెస్టో లేదు ఎన్నో స్కీములు కూడా అమలు చేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి మరొకసారి కాంగ్రెస్ కూడా మరి కర్ణాటకలో మరి ఈ యొక్క జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాంటి పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపెడతాదని ఇప్పటికీ చెప్పిన నేపథ్యంలో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. సో అలాంటి పథకాలకు మరికొన్ని పథకాలు కూడా సీఎం కేసీఆర్ యాడ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించే ఈ యొక్క మేనిఫెస్టో పైన మన తెలంగాణ రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించిన మేనిఫెస్టో ఎలా ఉంటుందని మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో అందరి అంచనాలను తలకిందు చేస్తూ సీఎం కేసీఆర్ అయితే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అలాగే బీఫామ్లు కూడా అందజేస్తూ అందరినీ ప్రచారంలోకి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఎలా వెళ్ళాలి ముందుకెళ్ళాలి అనే విషయంలో కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉస్మానాబాద్ లో కూడా ఆయన బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంటే శ్రీనివాస్, ముఖ్యంగా మనకున్న సమాచారం ప్రకారం పేద కుటుంబాల కోసం, అదే విధంగా రైతుల కోసం పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా తెలంగాణ యువత అంతా కూడా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే జాబ్స్ పరంగా కూడా ఎలా ఉండబోతుంది ఏంటంటే, దాని గురించి ఏమైనా ఈరోజు మేనిఫెస్టోలు ఏమైనా చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గత ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఒక అంశం అయితే పెండింగ్ లో ఉండిపోయింది, ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తాం, ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామనే ఈ యొక్క హామీ అయితే మరి అది పూర్తి స్థాయిలో అమలు నడుచుకోలేదు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు మరి నిరుద్యోగ వృద్ధి విషయంలో మరి ఒక ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరుస్తారని సమాచారం అందుతోంది. అలాగే గత కొంతకాలంగా కూడా తెలంగాణ రైతులకి మరి పింఛన్ అనే విషయంలో సీఎం కేసీఆర్ గతంలో ప్రకటిస్తారని అంత ఆశించారు. కానీ దానికి ఆయన మరి ఎన్నికల సమయంలో ఈ యొక్క అంశాన్ని కూడా చేరుస్తారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఇంతని ఈ యొక్క మేనిఫెస్టోని అయితే సీఎం కేసీఆర్ మరి ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసే అవకాశం ఇచ్చారు. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మధ్యలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.